ఈ మహావిగ్రహావిష్కరణలో మన తెలుగువారి పాత్ర ఎంతవరకు ఉందో ఒక్కసారి ఇదిగో మనకు కనిపిస్తున్నారు శిల్పి బుర్రా ప్రసాద్ గారు. ఎక్కడెక్కడ ఎలా చేశారు, ఏంటి ఈ ప్రత్యేకతలు, ఏంటి గొప్పతనం ఏంటి ఒక్కసారి మాకు వివరిస్తారా? మొత్తం గొప్పతనం మాతురమ్ ఆర్ట్స్ నరేష్ కమావత్ గారిదండి. ఆయన ఈ విగ్రహం ఆర్డర్ వచ్చింది, ఆయన కాంట్రాక్ట్ ఆయనకి వచ్చింది. ఆయన పెద్ద మనసుతో లోకల్లో ఆర్టిస్టులను కూడా కొంచెం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆయన కూడా కొంచెం పార్ట్ నాకు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగస్వామైనందుకు చాలా ఆనందంగా ఉందండి. ఈ బూట్ దగ్గర నుంచి బెల్ట్ వరకు మా స్టూడియోలో కాస్టింగ్ చేయడం జరిగింది, హనుమాన్ జంక్షన్ బొమ్మలూరు. పీఠం భాగం వస్తే కాలచక్ర మహామండపం అని కూడా అంటారని మెయిన్ దాని పేరు అని చెప్పారు. అంటే లోపల ఏమేమి పెట్టారు, అలాంటివి కలెక్ట్ చేసి ఉంటారు? అంటే ఈ మేమడుకు కాపరు, టిన్ను, జింకు, లెడ్ మిశ్రమం అండి. అది కరగబెట్టి కంచులో పోత పోసి తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లింగ్ చేసాం అనమాట అండి. దీని లోపల 400 టన్స్ ఎస్ఎస్ స్టీల్ వాడారండి. చాలా హెవీ, ఎక్కువ చాలా ఎక్కువ వాడారండి. స్ట్రెంగ్త్ 400 కిలోమీటర్స్ స్పీడ్ వచ్చినా కూడా వెలాసిటీ, విండ్ వెలాసిటీ నో ప్రాబ్లం అనమాట. సో 5000 ఇయర్స్ వరకు కూడా ఎలాంటి చెక్కు చెదరకుండా అండి. మన క్వాలిటీ కంట్రోల్ గా సిద్ధార్థ కాలేజీ ప్రొఫెసర్ పాండరంగారావు గారిని నియమించారు. ఈ డిఈ రహీం గారి దగ్గరుండి కూడా ఈ కార్యక్రమం అంతా కూడా సింగిల్ హ్యాండ్తో చక్కగా బాగా చేశారండి. ఈ కేపీసీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు, చాలా ఆనందంగా ఉందండి. విజయవాడలో ఏముంది చూడటానికి అనేవాళ్ళు, అమ్మవారి టెంపుల్ తప్పించి ఇంకేం లేవా ఇంకేం లేవా అనే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మాన్యుమెంట్, గ్రేటెస్ట్ ఇది అవుతుందండి. చూసే వాళ్ళందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అది మన శిల్పి బుర్రా ప్రసాద్ గారు, తెలుగు వాళ్ళ భాగస్వామ్యం కావచ్చు. ఈ శ్రమించి ఎంత శ్రమించాం, దాదాపు 5000 సంవత్సరాల వరకు కూడా చెక్కు చెదరకుండా ఈ విగ్రహం ఇలాగే నిలిచుంటుంది. టీవీగా అని చెప్తున్నారు ఓటీ స్టూడియో.